మనుషులు ఎక్కడండి దేవుడికి మహిమ తెస్తున్నారు ఈరోజు? ఆయన గురించి మాట్లాడేవారేరి? ఆయన గురించి పనిచేసేవారేరి? ఆయన గురించి సువార్త ప్రకటించేవారేరి? ఆయన గురించి పాడేవారేరి? ఆయనకు ప్రార్థనలు చేసేవారేరి? ఎవరి జీవితం ఈరోజు దేవుడికి మహిమకరంగా నడుస్తుంది మీరు చెప్పండి. మహిమ కొరకు పుట్టిన నీవు ఉద్యోగం అన్నావు, వ్యాపారం అన్నావు, పిల్లలు అన్నావు, పెళ్ళి అన్నావు, సంపాదన అన్నావు, ఆస్తులు అన్నావు, ఇళ్ళు అన్నావు, పొలాలు అన్నావు, కార్లు అన్నావు, బంగారం అన్నావు, వెండి అన్నావు, రత్న రాసులు అన్నావు, ఏదయ్యా నాకు మహిమేదని దేవుడిని మనిషి ప్రశ్న అడిగితే, ఏమండి మనిషిని దేవుడు ప్రశ్న అడిగితే ఎక్కడుంది చెప్పండి? లోకానికి సమాధానం మీరు ఆలోచించండి. లోకజ్ఞానంలో కోటి విద్యలలో ఇదే జీవితం అనుకుని 60-70 సంవత్సరాలు బ్రతకడానికి ఏమండి ఏదో చెయ్యాలనే తపనతో ఇదే జీవితం ఇదే జీవితం ఇదే జీవితం అని ఆ జీవితపు మాయలో కూరుకుపోయిన వల్ల బయటకు లాగడానికి వచ్చిన వారే యేసుప్రభు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం సంపాదించుకుందాం, అది కాదయ్యా జీవితం. మిమ్మల్ని పుట్టించిన మీ పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆ దేహాన్ని ఆయనకు మహిమపరుస్తావని నీకు ఇచ్చాడు, నువ్వు ఏం చేస్తానవని యేసుప్రభు ప్రశ్నించడం ఈ సమాజాన్ని ప్రారంభించాడు. ఏం తిందాం, ఏం త్రాగుదాం అని ఇదే నా జీవితం మీకు అన్నాడు దేవుని పిల్లలారా. ఈ సంగతి గమనించిన పౌలు గారు అంటున్నారు, లోక జ్ఞానంలో నిండిపోయిన వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు? జ్ఞానం బోధిస్తున్నాను, అది ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. లోకాధికారుల జ్ఞానం ఎలా ఉంటుంది చెప్పండి? మన పిల్లలకి మాస్టర్ ఏం చెప్తాడు చెప్పండి? మరి నువ్వేమనే చేయరా, జీవితంలో ఏదో ఒక గోల్ నువ్వు పెట్టుకోవాలి ఖచ్చితంగా. నువ్వేమవుతావు? ఫస్ట్ రోజు పిల్లల్ని అడుగుతాడు చూడండి మాస్టర్ ఏమని అడుగుతాడు చెప్పండి? సరే లేవరా, ఏం చేయాలి, ఏమవుతారా నువ్వు భవిష్యత్తులో? ఆడు లేచి ఏమంటాడు, అయ్యా నేను మాస్టర్, నేను పెద్ద అయిపోయిన తర్వాత ఒక డాక్టర్ని అయిపోవాలనుకున్నా. వెరీ గుడ్, కూర్చో. ఒకళ్ళు లేచాడు, ఏమైపోతావు డాక్టర్? వెరీ గుడ్, కూర్చో. ఒకళ్ళు లేచాడు సైంటిస్ట్ అయిపోతాను, వెరీ గుడ్, కూర్చో. అందులో ఒకళ్ళు లేచి, అయ్యా నేను సేవకుండా అయిపోతాను. ఎలాగుంటుంది? మాస్టర్ నవ్వుతాడు, పిల్లలందరూ అడంక చూస్తాడు. నేను మాట అడుగుతున్నాను, ఇప్పుడు ఈ ఆన్సర్లన్నీ మాస్టర్కి నచ్చుతాయి, లోకానికి నచ్చుతాయి, చివరి నేను సేవకుండా అవుతానన్నాను చూడండి, అది లోకానికి నచ్చుతుందా? ఎవరికి నచ్చుతుంది చెప్పండి? అది బా ఇదండి లోకం. దేవుడికి నచ్చేది లోకానికి నచ్చదు, లోకానికి నచ్చేవి దేవుడికి నచ్చవు. అదే లోక జ్ఞానం, ఇది దైవజ్ఞానం. మీరు పుట్టింది మీ పరలోకపు తండ్రి కొరకు. మీరు సేవ చేయాలి, దేవుడి వాక్యం నేర్చుకోవాలి, ప్రపంచానికి ప్రకటించాలి, అంతిమంగా మీరు పరలోకం చేరాలి. ఇది దేవుడు మనుషులకు రాసిన శాసనం అయితే ఆ శాసనాన్ని మార్చి దెయ్యం ఈరోజు మరో శాసనాన్ని రాయించింది. బ్రతుకు ఇక్కడే జీవితం, ఇక్కడే ఉద్యోగం, ఇక్కడే సంపాదన, ఇదే తండ్రితే. ఈ మాయలో ఉన్న కొద్ది మందినైనా బయటకు లాగాలని చిరు ప్రయత్నం ఉండదు. మేము ఏదేదో పెద్ద సేవ చేసేస్తున్నాం అని అనుకోండి, చిరు ప్రయత్నం చేస్తున్నాం, చిన్న ప్రయత్నం. కొద్ది మందినైనా ఈ ఊబిలో కూరుకుపోయిన వారు లాగాలి. మీ తండ్రి ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కొరకు కష్టపడ్డాడు, మీ కొరకు అహోరాత్రుల్లో ఆకాశం నుండి కన్నులు తెరిచి మీ వైపు చూస్తున్నాడు. ఆయన మాటలు నేర్చుకుంటారని, ఆయన సన్నిధికి వస్తారని బైబిల్ నేర్చుకుని కనీసం పెద్ద పెద్ద వేదికలకు కాదు, మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వాళ్ళ పక్కన ఉంటున్న వాళ్ళకు, మీ కాలనీ వాళ్ళకు, మీ గ్రామస్తులకు, మీ బంధువులకు కాస్త వాక్యం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళని మీరు దేవుడి వైపు నడిపిస్తారేమోనని మీ పరమ తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూపుల్లో భాగం దేవుడు మీకు ఇస్తున్న అవకాశం ఈ ప్రాంతంలో మీకు బైబిల్ నేర్పించటం. ఉచితంగా నేర్పిస్తామండి, మేము బైబిల్ నేర్పించడానికి ఎవరి దగ్గర ఎలాంటి ఫీజులు తీసుకోం, ఉచితం. మా డబ్బులు, మా జీవితాలు మేము పణంగా పెట్టుకుని ఇక్కడ ఉచితంగా ప్రతి ఒక్కరికి బైబిల్ను నేర్పిస్తున్నాం. కారణం దేవుడు చెప్పిన మాట, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాం, అది ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. లోకాధికారులు చెప్పే జ్ఞానం వేరు, దేవుడు చెప్పే జ్ఞానం వేరు. ఇప్పుడు లోకంలో ఉన్న అధికారికే నువ్వు జ్ఞానం చెప్పాలి క్రైస్తవుడా అంటున్నాడు దేవుడు.